ప్రేమానందలహరి రెండవ భాగం ఒకటవ భాగంలో రామచంద్రరావు గారు పేరు మోసిన జమీందారు ఆయన గారాల కూతురు చందన పేరుకు తగ్గట్టే చందనపు బొమ్మలా ఉంటుంది చందన సరోజ బర్త్డే రోజు సరోజ రఘురామ్ వాళ్ళ అసలు మనస్తత్వాలు తెలుసుకొని ఇక పార్టీలు ఫ్రెండ్స్ అన్నీ వదిలేసి అసలు జీవితం అంటే ఏమిటో తెలుసుకోవాలనుకుంటుంది సీత చందన దగ్గర పనిచేస్తుంటుంది సీత ద్వారా రాముని చూసి ఎలాగైనా తండ్రిని ఒప్పించి రాముని స్కూల్లో చేర్పిస్తానంటుంది ఇక సీత అన్న యోగేష్ నాటకాలు వేస్తూ సమాజ ఉద్ధరణ గ్రామ చైతన్యం అంటూ తిరుగుతూ ఉంటాడు సీత వాళ్ల ఊరిలో సంక్రాంతి వేడుకలు బాగా జరుగుతాయని తీసుకెళ్లమని కోరుతుంది సీతని చందన కథ కొనసాగుతుంది ఈరోజు అన్ని సీత అందిస్తుంటే ఆప్యాయంగా తింటోంది జీవితంలో అతి సహజంగా జరిగిపోయిన ఓ సంఘటన తనను నేల మీద నిలబడేటట్లు చేసింది మంచేదో చెడేదో గ్రహించేలా చేసింది చందన అలా ఆలోచిస్తున్న సమయంలో సరిగ్గా సీత మనసులోనూ ఆ సంఘటన మెదిలింది ఆ రోజు తనెంతో ప్రేమగా పెట్టినవి నిర్లక్ష్యంగా నిర్మోహమాటంగా వదిలేసిన అదే చందన ఈరోజు తను పెట్టినవి ఎంతో అప్యాయంగా ఇష్టంగా తింటోంది తనతో ఇంతసేపు తోటలో గడిపింది రామోకు చదువు చెప్పిస్తానని తనంతటి తానే ముందుకొచ్చింది తనతో పాటు తన స్నేహితురల్లా తన ఊరు వస్తానంటుంది ఎంతలో ఎంత మార్పు తన కోరుకున్న మార్పు అమ్మాయి గారిలో కనిపించేసరికి సీత మనసు రెక్కలు కట్టుకుని ఎగురుతోంది అత్యంత ఆనందంగా గడిచింది ఆ రోజు తను పనిలో చేరిన తర్వాత ఇంత సంతోషంగా గడిచిన రోజు ఇదే చందన రాములతో పాటు తను ఓ నాలుగు పళ్ళు తిని చేతులు కడుక్కొని పూలమాల సగానికి పైగా కత్తితో కోసి చందన తల్లో అందంగా తురిమింది సీత అందమైన చందన పొడవాటి జడలో ఎన్ని పూలు పెట్టుకున్నా ఎక్కువ అనిపించడం లేదు అమ్మో చాలా పెట్టావు సీత నా జడ ఊడిపోదు కదా ఈ పూల బరువుకు అంటున్న చందన కిలకిలా నవ్వుతూ సౌరం పెట్టుకున్న నా జడే ఊడదు అసలైన మీ జడకు ఢోక లేదులేండి అయినా పూలు మరీ ఎక్కువగా లేవు మీ జడకు సరిపడా ఉన్నాయి అంటున్న సీత వైపు చూసింది నవ్వుతూ అక్క సీతక్క ఇంతకన్నా ఎక్కువ పెట్టుకున్న రోజులు కూడా ఉన్నాయి అయినా ఎప్పుడూ జడ ఊడిపడలేదు గొప్ప స్ట్రాంగ్ సవరం అన్నాడు రాము నవ్వుతూ వాడి నవ్వుతో శృతి కలిపారు ఇద్దరు మాలి దగ్గర సెలవు తీసుకొని మరో రోజు వస్తానని రాముకు చెప్పి సీత చేయి పట్టుకొని ముందుకు అడుగులేసింది చందన గేట్ తీసుకుని నాలుగడుగులు వేశారో లేదో పరిగెత్తుకుంటూ వచ్చాడు రాము చేతిలో గులాబీల గుత్తి ఉంది అక్క గులాబీలు మర్చిపోయారేం తీసుకో అంటూ ముచ్చటగా ముద్దుగా వాడిలాగే మృదువుగా ఉన్న తెల్ల గులాబీలు చేతిలోకి తీసుకున్న చందన మృదువుగా వాటిని పెదవులు కానించుకుంది చిరునవ్వుతో వాడివైపు చూస్తూ ఉంటానక్క టాటా మరో రోజు తప్పకుండా రావాలి అంటూ నిలబడిపోయిన రాముకు చెయ్యి యూపుతూ ముందు కడుగులు వేశారు సీత చందన ఆ చల్లటి వాతావరణంలో ఆహ్లాదంగా ఉన్న పరిసరాలను చూస్తూ సీతను అడిగి పల్లె వివరాలు కనుక్కుంటూ ముందు కడుగులు వేస్తోంది చందన మబ్బులు పట్టిన ఆకాశం ఏ క్షణాయినా వర్షించేటట్లుగా ఉంది మీ ఇంట్లో ఇంకా ఉన్నారు సీత మా ఇంట్లో నాకు అన్నయ్య అన్నయ్యకు నేను తప్ప మాకెవ్వరూ లేరు ఓ ఐఆమ్ సారీ సీత మీ అన్నయ్య ఏం చేస్తారు వాడా ఏం చేయడు గ్రామాన్ని ఉద్ధరించాలనే ప్రయత్నంలో ఏవో నాటకాలు రాస్తాడు వాటితో పాటు మరో పది మందిని చేర్చి నాటకాలు ఆడతాడు ఏం చదువుకున్నాడు బిఏ ఆఖరి సంవత్సరంలో ఉండగా నాన్నగారు పోయారు అమ్మ చిన్నప్పుడే పోయింది అన్నయ్య ఇంకా ఆ సంవత్సరం చదువు పూర్తి చేయలేదు చదివినా ఉద్యోగం రాదు దానికోసం ఉన్న కొంచెం అమ్ముకుంటే ఆ తర్వాత తినడానికి ఏం మిగలదు అని నాతో వాదించి చదువు మానేశాడు మొదటి నుంచి అంతంత మాత్రంగా ఉన్న మధ్య తరగతి కుటుంబం నాన్నగారు ఉండగా స్వంతంగా వ్యవసాయం చూసుకోవడం వల్ల అంతా ఇబ్బంది ఉండేది కాదు అన్నయ్య అలా తన పొలం మరొకరికి కౌలుకివ్వలేదు వచ్చేదాంట్లో సగానికి పైగా చేసిన వాళ్లకు మిగతాది మాకు అది అన్నయ్య నిర్ణయం దానికి తిరుగులేదు ఉన్నది ఐదు ఎకరాల పొలం అందులో మాకు వచ్చేది పస్తులు లేకుండా సంవత్సరం అంతా గడవడానికి సరిపోతుంది మధ్యలో అన్నయ్య నాటకాలు పిచ్చొకటి ఇంట్లో ఒంటరిగా ఉండవలసి రావడంతో పిచ్చెత్తినట్లయిపోయింది ఆ మాటే నరసయ్య బాబాయ్తో అంటే బాబుగారితో చెప్పి పని ఇప్పిస్తాను నీకో వ్యాపకం ఉంటే మరీ ఎంత కష్టం అనిపించదని చెప్పి నన్ను మీ ఇంట్లో పనికి కుదిర్చాడు అన్నయ్యతో చెప్పడం బాగా చదువుకున్న చిన్నమ్మగారి దగ్గర సెక్రటరీ ఉద్యోగమని నా జీతం అన్నయ్య అడగడు కనుక సరిపోయింది అడిగితే పట్టుబడి ఉండేదాన్ని అంటూ నవ్వుతున్న సీత వైపు సానుభూతిగా చూసింది చందన సీత నీ జీతం అంటూ అర్ధోక్తిలో ఆగిపోయింది పర్వాలేదు మీకు చెప్పడానికి ఏం అరవై రూపాయలు ఇస్తారు అంది చిన్నగా నవ్వుతూ తన పనులన్నీ సమస్తం అవసరమైతే ఇల్లు సర్దడం వంట చేయడం దగ్గర నుంచి ఆ ఇంట్లో మనిషిలా పొద్దునే వచ్చి సాయంత్రం ఐదు గంటల వరకు దాదాపు పన్నెండు గంటలు పనిచేసే సీతకు కేవలం అరవై రూపాయల జీతమా తనకు పట్నంలో కారు వేసుకుని ఫ్రెండ్స్ ఇళ్లకు తిరిగి రావడానికి ఒక్కో రోజు ఖర్చే అరవై దాటిన సందర్భాలు ఉన్నాయి అలాంటిది నెలంతా పనిచేసే సీతకు అరవై రూపాయల ఎంత అన్యాయం ఈ విషయం తను తండ్రితో మాట్లాడాలి ఇన్నాళ్ళు ఇవన్నీ తెలుసుకోకపోవడం ఎంత ఘోరం తన కళ్ళ ముందు తనతో పాటే అనుక్షణం తిరుగుతున్న సీత వ్యక్తిగత విషయాలు వివరంగా వినే అవకాశమే లేకపోయింది ఇన్నాళ్ళు అసలు సీతలో ఇంతటి సంస్కారం మంచితనం తన మీద అంతులేని అభిమానం ఉన్నాయని ఈ క్షణం వరకు తెలుసుకోలేకపోయిన తను ఆమె కుటుంబ విషయాలు ఎలా తెలుసుకుంటుంది ఏమైనా ఈరోజు తనలో ఓ విచిత్రమైన సంఘర్షణ ప్రారంభమైంది తన చుట్టూ ఉండే పరిసరాలను గుర్తించాలని జిజ్ఞాస బయలుదేరింది ఇది భవిష్యత్తులో ఎలాంటి మలుపులు తిరుగుతుందో భగవంతుడికే తెలియాలి ఆలోచనల్లో మునిగి మౌనంగా నడుస్తున్న చంద్రను పలకరించి ఆమెను డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక తను మౌనంగా ఆమెతో పాటు అడుగులు వేసింది సీత ఆ రోజు సీతకు పండుగలా ఉంది ఈ చందన అంత సహృదయంతో తనతో మాట్లాడుతుందని తనని గురించి రాముని గురించి అలా శ్రద్ధగా ఆలోచిస్తుందని కలలో కూడా అనుకోలేదు అయితే చందన తనతో ఫ్రెండ్లీగా ఉంటే బాగుండునని మనసు విప్పి మాట్లాడితే బాగుండునని ఎన్నోసార్లు కోరుకుంది ఆ కోరిక ఇవ్వాళ్టికి తీరింది తనతో పాటు తమ ఊరు వస్తానంటుంది చందన ఆమెను ఆ పల్లెటూరికి శిథిలావస్థలో ఉన్న తమ పెంకుటింటికి ఎలా తీసుకెళ్ళాలి ఆమెకి తనేం మర్యాదలు చేయగలదు ఇద్దరూ ఎవరి ఆలోచనలో వాళ్ళు ఉండగానే ఇల్లు వచ్చేసింది ఇల్లు రాలేదు ఇంటి దగ్గరికి వాళ్లే వచ్చేశారు మరో నాలుగు రోజులు చాలా ప్రశాంతంగా హాయిగా గడిచిపోయాయి ఈలోపు రామ్ ఇరవై సార్లన్నా ఫోన్ చేసి ఉంటాడు తను ఉండి సీత చేత మేడం లేరని చెప్పమనింది చందన అలాగే చెప్పింది సీత మరోసారి ఫోన్ మోగింది సీత రిసీవర్ తీసింది ఎక్కడికి వెళ్ళారు మీ మేడం తెలియదండి ఎప్పుడొస్తారు తెలియదండి అరిగిపోయిన రికార్డ్ లాగా అదే సమాధానం చెప్తున్నావు నాలుగు రోజుల నుంచి నేనెవరో తెలుసా డాక్టర్ రఘురామ్ అసలు ఇంట్లో ఎవరూ లేరా ప్రతిసారి నువ్వే ఫోన్ ఎత్తుతావేం నేను తలుచుకుంటే నీ ఉద్యోగం పీకించేయగలను జాగ్రత్త అంటున్న రామ్ మాటలు మధ్యలోనే తుంచుతూ ఒక నిమిషం ఆగుతారా ఎందుకు నేను మాట్లాడదామని ఏమిటి నువ్వు మాట్లాడేది తెలుగు హౌ డేర్ యు ఆర్ నాతోనే పరిహాసాలు ఆడతావా ఆగండి ఆగండి మరి నన్ను చెప్పనివ్వండి అరిగిపోయిన రికార్డులా మీరు ఒకే రకమైన ప్రశ్నలు వేశారు అందుకని ఒకే రకమైన జవాబులు ఇవ్వవలసి వచ్చింది ఇక పాయింట్ నెంబర్ టూ మీకు నా పేరు చెప్పాలి కదా అని మర్యాద నా పేరు సీత ఇక ఇంట్లో ఎవరున్నా గారి సెక్రటరీ కనుక ఫోన్ నేనే ఎత్తుతాను నా ఉద్యోగం పీకించే విషయం అది మీ చేతుల్లో లేదని నా నమ్మకం అంటూ మరో మాటకు అవకాశం ఇవ్వకుండా ఫోన్ పెట్టేసింది సీత అప్పటికి సోఫాలో పడుకొని నోటికి కొంగడ్డం పెట్టుకుని నవ్వు నాపుకుంటున్న చందన సీత ఫోన్ పెట్టేసి చందన వైపు తిరగగానే సంతోషంగా సీత రెండు చేతులు పట్టుకొని పెద్దగా నవ్వుతూ బా సీత ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ నీ సమాధానాలు విని ఆ రామ్ ఉంటాడు నువ్వు ఇంత బాగా మాట్లాడగలవని నేను ఊహించలేదు సుమా అంది మెచ్చుకోలుగా చూస్తూ మరి లేకపోతే ఏమిటండి అతని దబాయింపు మీరు చెప్పమన్నది చెప్పాను మీరు లేరని చెప్పాక కూడా పదే పదే ఫోన్ చేయడం ఎందుకు పైగా నన్ను బెదిరిస్తున్నారు ఉద్యోగం ఊడబీగిస్తానని నాకు ఒళ్ళు మండి ఆ మనిషికి తగినట్టే సమాధానాలు చెప్పాను అంది సీత చిన్నగా నవ్వుతూ సీత సాయంత్రానికి రామ్ దిగుతాడు యక్ష ప్రశ్నలు వేస్తాడు ఫోన్లో నాలుగు రోజులు దొరక్కపోయేసరికి అనుమానం వచ్చినట్లుంది ఆ సమయానికి డాడీ లేకుండా ఉంటే నేను ఎలాగో మేనేజ్ చేస్తాను కానీ డాడీ ఉంటేనే చిక్కు అంది చిన్నగా గడ్డం సవరించుకుంటూ డాడీ సాయంత్రం బొంబాయి వెళ్తామన్నారు కదండి అంటున్న సీత మాటలకు అవుననుకో కానీ ఫోన్లో అంత ర్యాష్గా మాట్లాడాడు ఈలోపే వచ్చినా రావచ్చు అదే నేను ఆలోచించేది డాడీ ఆ సమయానికి ఇంట్లో ఉంటే లేనిపోనివి చెప్పి నమ్మిస్తాడు నా విషయంలో భయం లేదనుకో నేను ఏదో ఒకటి చెప్పగలను నీ గురించి కంప్లైంట్ చేస్తేనే చిక్కు అసలే డాడీకి ఆ రామ్ మాట అంటే వేదవాక్కు అందుకు నేను ఓ ఉపాయం ఆలోచించాను జస్ట్ ఎ మినిట్ నువ్వు తప్పుకో అంటూ ఫోన్ దగ్గరికి వెళ్ళింది చందన నెమ్మదిగా రామ్ నంబర్ డయల్ చేసింది ఇంట్లో నౌకరుకు రాడు ఫోన్ ఎత్తాడు హలో అన్న చందన స్వరం వినగానే నమస్కారం అమ్మ డాక్టర్ బాబు ఇప్పుడే వెళ్లారు మీ దగ్గరికి వెళ్తున్నట్లు చెప్పారు అన్నాడు సరే మంచిది అని నీరసంగా ఫోన్ పెట్టేసింది చందన సీత రామ్ ఇప్పుడే బయలుదేరట పోనీలే ఇది ఒకందుకు మంచిదే టైం ఎంత పదకొండు గదు డాడీ మూడు గంటల వరకు రారు ఓ రామ్కు మస్కా కొట్టడానికి నాలుగు గంటల టైం ఉంది ఓకే డోంట్ వర్రీ అంటూ చందన వైపు నవ్వుతూ చూస్తూ నేనేం వర్రీ కావడం లేదండి అయినా అతని ఎవరిని గురించో వర్రీ కావాల్సిన అవసరం ఏముంది అయితే నాదో చిన్న సలహా మీరు మాత్రం అతనికి ఎందుకు అలా భయపడాలి ఇంట్లో ఉండి లేరని చెప్పించాల్సిన అవసరం ఏముంది అని సూటిగా అడుగుతున్న సీత వైపు ఆ దోలా చూసింది చందన సీత అడిగిన ప్రశ్నకు చందన నెమ్మదిగా నిట్టూరుస్తూ అవును సీత నువ్వన్నమాట నిజమే నేను అతనికి భయపడవలసిన అవసరం లేదు కానీ నిన్న మొన్నటి వరకు ఆ సొసైటీలో ఆ ఫ్రెండ్స్ మధ్య తిరగటమే లోకంగా గడిపిన నాకు ఇప్పుడు వాళ్లను వాళ్ళ అభిరుచుల్ని తలుచుకుంటుంటే కంపరంగా ఉంది మళ్ళీ వాళ్ళని కలవడానికి మాట్లాడడానికి మనసు వ్యతిరేకిస్తోంది కానీ వాళ్ళెదుట ఎదుట ముఖం మీద ఆ మాట చెప్పలేను అదే నా బలహీనత త్వరలోనే ఆ బలహీనతను కూడా జయించడానికి ప్రయత్నిస్తాను అంటున్న చందన ముఖం వైపు చూసిన సీత మరేం మాట్లాడకుండా లోపలికి వెళ్ళింది పక్కనే పడి ఉన్న పుస్తకం తీసుకుంది చందన ఈ నాలుగు రోజుల నుంచి సీత చెప్పే పల్లె కబుర్లతో పుస్తకాలతో మంచి కాలక్షేపమే జరిగింది రాము విషయం తండ్రి దగ్గర కదిపితే అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవడం ఎప్పటి నుంచి చందు అన్నాడు రాము చాలా తెలివిగల కురవాడ్డాడీ మనం అవకాశం కల్పిస్తే అభివృద్ధిలోకి వస్తాడు అంటున్న చందన వైపు విచిత్రంగా చూస్తూ అయితే నిన్న తోటకు వెళ్ళి వాళ్ళ కథలు వింటూ కూర్చున్నావన్నమాట నీకు తెలీదు డాలి ఈ పూర్ బెగ్గర్స్ కొంచెం చనువిస్తే నెత్తికెక్కుతారు వాడు అభివృద్ధిలోకి వచ్చి ఎవరిని ఉద్ధరిస్తాడో నువ్వు ఇలాంటి విషయాల్లో తలదూర్చకు నీకు అనుభవం లేదు అవును రెండు రోజుల నుంచి ఎటు వెళ్ళలేదు నీ ఫ్రెండ్స్ కూడా రాలేదు ఏమిటి కథ వాళ్లతో ఏమైనా దెబ్బలాడావా అన్నారు మృదువుగా కంఠాన్ని మా పరుల మాట వచ్చినప్పుడు ఎంత కఠినంగా మాట్లాడతారో అందుకు పూర్తిగా వ్యతిరేకంగా తన గురించి మాట్లాడే తండ్రి వైపు రెప్పవాల్చకుండా ఓ క్షణం చూసి గిర్రున వెనుతిరిగి వచ్చేసింది చందన ఆ మాటలకు బదులు చెప్పకుండానే సన్నగా మీసాలు మేలేస్తూ నవ్వుకున్నాడు రామచంద్ర తన కూతురు ఓ మాలిపు కొడుకుని గురించి అంతగా ఆలోచించి చెప్పడమే తన ప్రిస్టేజ్కి భంగమనుకునే ఆయన సీతతో చనువుగా ఉన్న సహించరు అనే సహించరని తండ్రి ఉన్నప్పుడు సీతతో కూడా అంటి ముట్టనట్లు ఉంటుంది చందన ఆయన అటు ఫ్యాక్టరీకి వెళ్ళగానే సీతను పిలిచి పక్కన కూర్చోబెట్టుకుంటుంది ఎక్కడెక్కడి కబుర్లు చెప్పుకొని మనసారా నవ్వుకుంటారు ఇద్దరు అంత క్రితం రోజే పట్నం వెళ్ళి రాము సీట్ కోసం ప్రయత్నించి వచ్చింది చందన పట్నం వెళ్ళిందన్న మాటే కానీ ఎవ్వరినీ కలవలేదు స్కూల్ దగ్గరికి వెళ్ళి మాట్లాడొచ్చింది ఇప్పుడు చేర్చుకోవడం సాధ్యం కాదని జనవరిలో చేర్చుకుంటామని చెప్పింది హెడ్మిస్ట్రెస్ ఈ లోపు తండ్రిని ఎలాగైనా ఒప్పించాలి ఒప్పుకోని పక్షంలో ఆయనకు విరుద్ధంగా నడిచైన రాముని కాన్వెంట్లో చేర్చాలి ఈలోపు కొంచెం సీత ఎలాగో కోచింగ్ ఇస్తుంది రాముని తప్పకుండా చదివించాలి ఆలోచనల్లో మునిగిపోయింది చందన అడుగుల చప్పుడు వినిపించలేదు దగ్గరగా వచ్చిన రామ్ గట్టిగా కళ్ళు మోయడంతో ఉలిక్కిపడింది చందన ఏ ఎవరది ఫూల్ చేతి ముందు అంది తల విదిలిస్తూ నవ్వుతూ నుంచున్న రామ్ను చూడగానే తప్పనిసరిగా పెదాల మీదకు నవ్వు తెచ్చుకుంది సోఫాలో చనువుగా పక్కనే కూర్చున్నాడు రామ్ ఇంట్లో ఉండి లేరని చెప్పిస్తున్నావా నాలుగు రోజుల్లోనే నేనెవరో గుర్తించలేని స్థితికి వచ్చావంటే పర్వాలేదు ఏమిటి అంత కోపం పోనీ ఎందుకు కలిగావో చెప్తే ఈ దాసుడు అలక తీర్చడానికి ప్రయత్నిస్తాడు మాట్లాడు డియర్ నీ మాటలు విని యుగాలు గడిచినట్లు అనిపిస్తోంది అంటూ తన్మయంగా కళ్ళు మూసుకొని చందన చెయ్యి చేతుల్లోకి తీసుకున్నాడు విసురుగా లాక్కొని దూరంగా జరిగింది చందన చటుక్కున కళ్ళు విప్పిన రామ్ ఓ క్షణం నిర్ఘాంతపోయినట్లై అంతలోనే నవ్వేస్తూ కోపం బానే వచ్చినట్లుంది కొంపదీసి రోజు నేను సరోజతో మాట్లాడిన మాటలన్నీ నిజమని నవ్వామే నమ్మావేమిటి అన్నాడు చందనవైపు చూస్తూ ఆ మాటలు నిజాలైనా అబద్ధాలైనా నాకు అనవసరం నాతో ఏమైనా పనుందారా అంది ఏ భావం ప్రకటించకుండా చ అవేం మాటలు చందు పని లేకుండా నీ దగ్గరికి ఎప్పుడూ రాలేదా రాకూడదా అన్నాడు మౌనంగా ఊరుకుంది చందన అతను చందు అని పిలుస్తుంటే కంపరంగా ఉంది అతను అసలు స్వరూపం తెలుసుకున్న తర్వాత అతనంటే అంతులేని అసహ్యం కలిగింది పైగా అతని మళ్ళీ మోసం చేయాలనే ప్రయత్నంలో సరోజతో తను చెప్పినవన్నీ అబద్ధాలని తనను నమ్మించాలని అతని ఊహ ఎంత స్వార్థం మళ్ళీ ఏదో పార్టీకి డబ్బు అవసరం పడి ఉంటుంది అందుకే తనను వెతుక్కుంటూ వచ్చాడు రోగ్ తనకు కొత్త కాదుగా అతని వ్యూహాలు అప్పుడంటే గ్రహించలేని స్థితిలో ఉంది కానీ ఇప్పుడు వాళ్ళ మోటివ్ ఏమిటో తెలిసాక తను వాళ్లకు ఉపయోగ ఉపయోగపడే ఏ పని చెయ్యదు ఇంతలో కాఫీ పట్టుకొని వచ్చింది సీత రామ్ రావడం చూసింది అలవాటు ప్రకారం కాఫీ తెచ్చింది ఇద్దరికి వెంటనే రామ్ దృష్టి సీత మీదకు మళ్ళింది చిన్నగా విజిల్ వేశాడు ట్రే టేబుల్ మీద పెట్టి వెనక్కి తిరిగిన సీత రామ్ విజిల్ విని తిరిగి చూసింది నువ్వైన ఫోన్లో మాట్లాడింది అన్నాడు రామ్ తీక్షణంగా రామ్ వైపు చూస్తూ తల ఒప్పింది సీత నీ పేరేమిటన్నావు ఆ సీత కదూ నా పేరు రామ్ అనగానే నీ పేరు సీత అన్నావు అవునా అంటే అర్థం రామ్ స్టాపిట్ పెద్దగా అరిచింది చందన ఎందుకు నియర్ అలా కంగారు పడతావు పది రూపాయలు పారేస్తే పన్నెత్తి మాట్లాడకుండా పక్కలోకి చేరే ఇది నాతో సమానంగా పోటీగా మాట్లాడుతుందా మాట పూర్తి కాకముందే సీత చేయి గాల్లోకి లేచింది మరుక్షణం రామ్ చెంప పగలగొట్టింది ఆశ్చర్యంగా చూస్తుండిపోయింది చందన ఇద్దరి వైపు అంత గట్టిగా మాట్లాడే రామ్ కూడా అనుకోని ఈ పరిణామానికి దిమ్మెరిపోయి చూస్తుండిపోయాడు గారి ముఖం చూసి నిన్నీవాళ ఇంతటితో వదిలేశాను వాక్ స్వాతంత్రం ఉంది కదా అని నీ నోటికొచ్చినట్లు వాగితే ఊరుకునేవాళ్ళు ఈ దేశంలో జాగ్రత్త ఇంకెప్పుడు ఏ ఆడపిల్లని చూసి ఇలా నోరు జారకు అంటూ గిర్రున బెనుతిరిగి వెళ్ళిపోయింది సీత సీత ఆ గది దాటిన తర్వాత ఈ లోకంలోకి వచ్చిన రామ్ ఎంత పొగరు ఏం చూసుకుని దీనికి ఇంత అహంకారం నన్నీ అది అలా అవమానిస్తుంటే చూస్తూ అలాగే ఊరుకున్నావు కదూ అంటూ వైపు కోపంగా చూసిన రామ్ తన వైపు నిరసనగా చూస్తూ ఏం చేస్తావు ఏం చేయమంటావు ఊరుకోక నువ్వు మాత్రం ఆ అమ్మాయిని అవమానించలేదు ఆ మాటకు వస్తే ముందు నువ్వే నోర్జారావు ఆ అమ్మాయి చేయి జారింది దట్స్ ఆల్ దేర్ ఎండ్స్ ద మ్యాటర్ దానికి పెద్ద రాధాంతం చేయాలనుకున్నవాడివి చేయి చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవా అని ఊరికే అన్నారా అంటూ చిన్నగా నవ్వుతున్న వైపు అలాగే చూస్తుండిపోయాడు చెంపన చెయ్యి రాసుకుంటూ దెబ్బ విసురుగానే తగిలినట్టుంది పాపం ఆత్మాభిమానం దెబ్బతీస్తే ఏ ఆడపిల్ల ఊరుకుంటుంది అందులో సీత లాంటి పిల్ల అస్సలు భరించలేదు పరిణామాలు ఆ తర్వాత ఏమైనా క్షణంలో తనకు తోచింది వెంటనే అమలు పరిచింది ఆ మాత్రం ధైర్యం తనకు లేదు తనకిష్టం లేకపోయినా రామ్ డియర్ అన్నా చందు అన్నా సహిస్తోంది అదే సీత అయితే తనిప్పుడు స్వయంగా చూసిందిగా రెక్లెస్ రియాక్షన్ మనసులోనే సీతని మెచ్చుకుంది చందన ఏదో ఆలోచనలో మునిగిపోయిన రామ్ వైపు చూసి తను కప్పు కాఫీ తీసుకుంటూ కాఫీ తీసుకురామ్ చల్లారిపోతుంది అంది చందన ఏ కళనున్నాడో మౌనంగా కాఫీ తీసుకున్నాడు ఏం జరగనట్లుగా మామూలుగా చందన రేపు మనమంతా కలిసి పిక్నిక్ వెళ్తున్నాం అన్నాడు ఉపోద్ఘాతంగా ఎప్పటిలా ఎక్కడికి ఎప్పుడు అని ఉత్సాహంగా అడగలేదు చందన కప్పు కింద పెడుతూ చాలా కూల్గా సారీ రామ్ నేను రావడం లేదు మీరు వెళ్ళిరండి అంది ఏం ఎందుకు రావడం లేదు నాతో రావడం ఇష్టం లేదా నాకు వేరే ప్రోగ్రాం ఉంది సరే పోనీ ఆ ప్రోగ్రామ్ ఏమిటో చెప్పు అందరం అక్కడికి వెళ్దాం నో మీరు వెళ్ళిరండి ఓహో అర్థమైంది నీకు కొత్త ఫ్రెండ్స్ దొరికినట్లున్నారు అందుకే ఈ ఓల్డ్ గాయస్లో పిక్నిక్ ఏమిట్లే అనుకుంటున్నావు నవ్వి ఊరుకుంది చందన మాట్లాడవేం చందన ఏం మాట్లాడను ఏం మాట్లాడాలో నేను చెప్తే మాట్లాడతావా నీలోని ఉరకలు వేసే ఉత్సాహం అంతా ఏమైపోయింది పిక్నిక్ అనగానే రామ్ అవి అరించేయి ఇవి అరించాయి అని నా జేబులో నోట్లు కుక్కేదానివి మరి ఈరోజు ఇలా ఇంత నెమ్మదిగా ఎలా ఉన్నావు రానని చెబుతున్నావు అంటే నీకు నేనంటే ఏమాత్రం ప్రేమ లేదన్నమాటేగా ప్రేమంటే నన్ను ఓ సర్వెంట్ ఆఫ్టర్ ఆల్ ఓ ఆడపిల్ల నీ కళ్ళ ముందే నన్ను అవమానిస్తుంటే చూస్తూ ఊరుకోగలవా పగలబడి నవ్వింది చందన ఎంత ఆపుకున్నా నవ్వు ఆగటం లేదు ఎందుకలా నవ్వుతావు గుర్రుగా చూశాడు రామ్ ప్రేమ గురించి మాట్లాడుతుంటే నవ్వొచ్చింది రామ్ నీ మీద ప్రేమ ఉందని నేను ఎప్పుడైనా చెప్పానా ఆ ప్రశ్న అడుగుతున్నప్పుడు చందన గొంతులో ధ్వనించిన తీవ్రతకు కొద్దిగా తగ్గాడు రామ్ చెప్పలేదనుకో అయితే మాత్రం నాకు ఆ మాత్రం తెలీదా తెలీదు ఆ మాటకొస్తే మొన్న మొన్నటి వరకు నాకు అసంతృప్తిగానే ఉండేది మన స్నేహం గురించి ఇది ఎలాంటి స్నేహమని ఇప్పుడు అనుమానం తీరిందా చందు నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నానని ఇప్పటికైనా గ్రహించావా ఆతృత ధ్వనించింది రామ్ గొంతులో ఆ అనుమానం తీరింది నిన్ను ఇప్పుడే కాదు ఎప్పుడూ ప్రేమించలేనని జన్మజన్మలకు ప్రేమించలేనని నన్ను నేను తెలుసుకున్నాను ఇప్పటికీ నీ అనుమానం తీరిందనుకుంటాను అంటున్న చందనవైపు చూస్తూ మౌనంగా కూర్చున్న రామ్ వైపు చూసి సారీ రామ్ నా కొంచెం పనుంది అంటూ లేచి నుంచుంటున్న చందనను చూసి పళ్ళ బిగున నిగ్రహించుకుంటూ ఇట్స్ ఆల్ రైట్ వస్తాను గబగబా అడుగులు వేసుకుంటూ బయటకు వెళ్ళిపోయాడు డాక్టర్ రామ్ రామ్ గుమ్మం దాటి బయటికెళ్ళి స్కూటర్ స్టార్ట్ చేయగానే చందన పెద్దగా నవ్వుకుంటూ తన గదివైపు పరిగెట్టింది సీత సీత అని పెద్దగా పిలుస్తూ ఏంటండి అని ఎదురుగా వచ్చి నుంచున్న సీతముఖం వాడిపోయి ఉంది కళ్ళు ఎర్రగా జ్యోతుల్లా ఉన్నాయి సీత ముఖం చూసి టక్కున నవ్వాపేసింది చందన సీత అంత సాహసం చేసి బాధపడుతున్నావెందుకు నిన్ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను రామ్ తలతిక్కవాగుడుకు సరైన సమాధానం చెప్పావు నాకు చాలా సంతోషంగా ఉంది నీకున్నపాటి ధైర్యం నాకుండుంటే రామ్కు ఆ బహుమతి ఎప్పుడో ఇచ్చి ఉండేదాన్ని అంటున్న చందనవైపు కళ్ళెత్తి చూసిన సీత కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి అలా అవమానించే అధికారం అతనికి ఎవరిచ్చారు అందుకే ఆవేశాన్ని ఆపుకోలేకపోయాను మీ ఫ్రెండ్ అతడన్న విషయం అతను మీ స మీ సమక్షంలో ఉన్నాడన్న విషయం పూర్తిగా మర్చిపోయాను అంటున్న సీత గొంతు కంపించింది అలాంటి వాళ్లకు ఏ అధికారాలైనా ఎవ్వరు ఇవ్వక్కర్లేదు సీత వాళ్ళంతటి వాళ్లే తీసుకుంటారు దానికి తగ్గ ఫలితం ఎక్కడో ఎప్పుడో అనుభవిస్తారు నా విషయంలో మితిమీరిన చనువు తీసుకున్న ఎలా భరించాలో తెలియక ఎలా వారించాలో తెలియక ఇష్టం లేకపోయినా భరించాను ఈరోజు నువ్వు ఇచ్చిన కిక్కు ఇప్పట్లో మర్చిపోడు పాపం వేళ్ళు అంటుకుపోయాయి సాహసకృత్యం చేశావని నేను సంతోషపడుతుంటే పిచ్చిదాన్లో ఏడుస్తావెందుకు ఇలాంటి వాళ్ళ మాటలు మనసుకు పట్టించుకొని బాధపడకూడదు త్వరగా మన ప్రయాణానికి ఏర్పాట్లు కానివ్వు అంది సీత దగ్గరగా వస్తూ చందన మన ప్రయాణమా ఎక్కడికి ఆశ్చర్యంగా అడిగింది సీత అరే అప్పుడే మర్చిపోయావా మీ పల్లెకు డాడీ ఇటు బాంబే వెళ్ళగానే మన మాట మీ పల్లెకు అందుకు చాలా ప్రయత్నాలు చేయాలి ముందుగా నువ్వు నన్ను పిలిచే పద్ధతి మార్చుకోవాలి నేను నీతో పాటు పనిచేసే నీ స్నేహితురాలని అన్న సంగతి గుర్తుంచుకోవాలి నా పేరు ఈరోజు నుంచి మళ్ళీ మనం ఇక్కడికి వచ్చే వరకు చంద్రిక అండర్స్టాండ్ అంటున్న వైపు భయంగా చూస్తూ మీరు నిజంగానే నాతో వస్తున్నారా మిమ్మల్ని ఎవరైనా అక్కడ అక్కడ వాళ్ళు ఇంత క్రితం చూసి ఉంటే గుర్తుపడితే అబ్బా ఆ అనుమానాలు ఏవి అక్కర్లేదు నేను లక్షణంగా పల్లెటూరు పిల్లల వేషం వేసుకుంటాను పేరు మార్చుకుంటాను నీతో పాటు మీ ఇంటికి వస్తున్నాను ఇంకెవరైనా ఎలా అనుమానిస్తారు నీ సందేహాలని ఓ పక్కన పెట్టి బీరువాలో మన కోసం సంక్రాంతికని కొనుక్కొచ్చిన చీరలు రెండు ఓ సంచి లాంటిది ఏదైనా వెతికి అందులో పెట్టి బ్లౌజులు కూడా అక్కడే నా బీరువాలో ఉన్నాయి మరిచాను రాముఖను తెచ్చిన బట్టలు కూడా అక్కడే ఉన్నాయి అవి వెళ్తూ వాడికి ఇచ్చి వెళ్దాం అంటూ ఉత్సాహంగా చెప్పుకపోతున్న చందన సీత ముఖం చూసి టక్కున ఆగిపోయింది ఏమిటి సీత అలా ఉన్నావు నేను మీ పల్లెకి రావడం ఇష్టం లేదా అది కాదండి అదిగో అదే వద్దన్నాను చంద్రిక అని పిలు మర్యాద మర్చిపో అది గుర్తుంచుకుంటే చాలా కష్టం నీకొచ్చిన ఏమిటో చెప్పు మీరు అదిగో మళ్ళీ అంటూ చెయ్యెత్తిన వైపు నవ్వుతూ చూసి నువ్వు అక్కడ ఉండలేవు ఆ వాతావరణంలో ఇమడలేవని సందేహిస్తున్నాను అంది ఏకవచన ప్రయోగం పట్టి పట్టి అంటూ అది చూడాలనేగా నా ఆరాటం బేషుగ్గా ఇముడతాను అంతగా భరించలేకపోతే నన్న ఆపేవాళ్ళు ఎవరెక్కడా ఎంచక్క పారిపోయి వచ్చేస్తాను కానీ నువ్వు అడ్డంకులు చెప్పినా నేను రాకుండా మాత్రం ఉండను మీ పల్లె ఇంకో విషయం రావడం జరిగిన తర్వాత పండగ రోజు పారిపోతామన్నా ఎవరు ఊరుకోరు ముఖ్యంగా మా నాటకాలు రాయుడు మా అగ్రజుడు అసలు ఊరుకోడు కాబట్టి వెళ్ళడం వరకే మన ఇష్టం తిరిగి రావడం అది నీ ఇష్టం మీద ఆధారపడి ఉండదని ఇప్పుడే చెప్తున్నాను ఆ తర్వాత నన్ను బ్లేమ్ చేయకూడదు అంటున్న సీతవైపు అభిమానంగా చూస్తూ ఓకే యాక్సెప్టెడ్ వెళ్ళి మన పని చూడు డాడీ వచ్చే వెళ్లయింది చందన మాట పూర్తి అయ్యి కాకముందే వాకిట్లో కార్ హార్న్ వినిపించింది రామచంద్ర గారు హాల్లోకి వచ్చేసరికి ఉత్సాహంగా ఎదురెళ్ళింది చందన గుడ్ ఈవినింగ్ డాడీ అంటూ కళకళలాడుతున్న ముఖంతో ఎదురొచ్చిన కూతురి వైపు చూసినవ్వుతూ గుడ్ ఈవినింగ్ డాలీ ఏమిటి విశేషం ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చారా అన్నాడు రామ్ వచ్చాడు డాడీ మీరు బాంబే వెళ్తున్నారా ఈ పూట లేదమ్మా రేపు మార్నింగ్ వెళ్దాం అనుకుంటున్నాను ఏం నీకేమైనా కావాలా నాకేమి వద్దు కానీ నేను ఈ పూట పిక్నిక్ వెళ్దాం అనుకుంటున్నాను ఓ ఎస్ దానికేం వెళ్ళిరా రామ్ వాళ్ళంతా వస్తున్నారుగా అప్రయత్నంగా తల ఊపింది చందన మళ్ళీ వెంటనే డాడీ మరి అటునుంచట్టే ఏదో సైట్ సింగ్ వెళ్దాం అనుకుంటున్నా మూడు రోజులు పడుతుంది వెళ్ళిరామ్మా డబ్బేమైనా కావాలా ఈ వయసులో కాకపోతే సరదాలు ఇంకెప్పుడు తీర్చుకుంటారు అంటున్న తండ్రి వైపు ప్రేమగా చూస్తూ థ్యాంక్ యూ డాడీ మనీ అవసరం లేదు నా దగ్గర ఉన్నది సరిపోతుందిలే అంటున్న చందన వైపు చూసి నవ్వుతూ సర్దుకోవాల్సిన ఖర్మ నీకేమిటమ్మా మరో ఐదొందలు దగ్గర ఉంచుకో దేనికైనా అవసరం రావచ్చు అంటూ కోర్టు జేబులో నుంచి డబ్బు తీసి చందన చేతికిచ్చాడు సీతతో అన్నీ సర్దమని చెప్పావా అయితే నేను ఈ పూటే బాంబే వెళ్తాను అంటూ లేచిన రామచంద్ర గారి వైపు తృప్తిగా చూస్తూ అలాగే డాడీ మీరు వెళ్ళిన తర్వాతే నే వెళ్తాను మై మీరు ఎయిర్పోర్ట్లో దిగి కారు పంపండి ఇంటికి నా ఫ్రెండ్స్ కారులోనే వెళ్ళిపోతాను అంటూ చందన డబ్బు తీసుకుని తన రూమ్ వైపు అడుగులు వేసింది చందన ప్లాన్ ప్రకారం తండ్రి ఎయిర్పోర్ట్కి వెళ్ళగానే సీతను పిలిచి తనకు జడవేయమంది కూచులు తీసేస్తున్న చందన వైపు చూసి చిన్నగా నవ్వుతూ ఇవెందుకు అంది సీత నీకు తెలీదు నువ్వు పల్లెటూరులో పుట్టిన పట్నం వెళ్ళి చదువుకొని వచ్చిన పిల్లవు కనుక కాస్త ఫ్యాషన్గా ఉంటావు నేను ఒట్టి మొద్దావతారాన్ని పల్లెలో పుట్టి పల్లెలో పెరిగి ఏ చదువు సందేలు తెలియదాన్ని మరీ పక్కా పల్లెటూరు అమ్మాయిల్ని నేను చాలా సినిమాల్లో చూశాను జడ బిర్రుగా బిగదీసి కింద కుచ్చులు వేళ్లాడదీస్తారు పొట్టి పావడ పొట్టి ఓని వేస్తారు అవన్నీ నా దగ్గర సిద్ధంగా ఉన్నాయి మూడేళ్ల క్రితం నేను కట్టిన పావడాలు ఎలాగూ ఇప్పుడు నాకు పొట్టవుతాయి కాకపోతే కాస్త కాస్ట్లీ అనుకో అయితే నేను పాతబడిపోయాక అదే మన చందనమ్మ చారని చెప్పుకోవచ్చు అంటూ పక్కపక్క నవ్వుతున్న చందన నవ్వుతో శృతి కలిపింది సీత బాగా చీకటి పడేటట్లుంది మీకు అలవాట్లేందా అన్న నడవడం కష్టం ఇదిగో నీకు ఆ బాధ ఏమీ అక్కర్లేదు బ్యాటరీ లైట్ తీసుకొస్తాను అయినా ఎంత దూరం ఉందే మీ ఊరు నడవలేకపోవడానికి రెండు మైళ్ళు ఉంటుంది దాదాపుగా మరి రోజు నువ్వు నాలుగు మైళ్ళు నడుస్తున్నావు అన్నమాటేగా నేను ఒక్కరోజు రెండు మైళ్ళు నడవలేనా ఇన్సల్ట్ నాకేం కష్టం కాదు కానీ నువ్వు ఊరికే బాధపడుకో అన్నట్టు రాత్రికి భోజనం ఇక్కడి నుండే పట్టుకెళ్తే వద్దులే బ్రెడ్ ప్యాకెట్ ఒకటి నాలుగు యాపిల్స్ సంచిలో పడాయి అంతగా అవసరమైతే వాడుకోవచ్చు ఇప్పుడు నువ్వు భోజనం రెడీ చేయమంటే మీ పార్వతమ్మ పిన్ ఇక్కడే అర్ధరాత్రి చేస్తుంది త్వరగా పద లైన్ క్లియర్ కాదో చెప్పు మనింట్లో ఎవరు కళ్ళ పడకుండా గేట్ దాటితే చాలు అన్నట్లు నావి మామూలు చీరలు అవన్నీ వేరే సర్దావా లేకపోతే వచ్చేటప్పుడు పట్టుబడే ప్రమాదం ఉంది అవి రాము ఇంట్లో పెట్టి వెళ్దాం క్విక్ వెళ్ళి చూడు అంటూ చందన ముందుకు నెట్టడంతో బయటకు వెళ్ళి చుట్టూ చూసింది సీత దరిదాపుల్లో ఎవ్వరూ లేరు పార్వతమ్మ పిన్ని వంటగదిలో ఉన్నట్లుంది నౌకర్ కుర్రాడు వెనక పనిపిల్లతో బాతాకానీ వేసుకొని కూర్చున్నాడు దరిదాపుల్లో ఎవ్వరూ కనిపించలేదు కనుచీకటి పడుతోంది ఇదే మంచి సమయం అనుకున్న సీత చందనకు సైగ చేసింది సంచి తీసుకొని గబగబా రోడ్డెక్కారు నేను పార్వతమ్మ పిన్నితో రాలేదు చెప్పకుండా ఎప్పుడూ వెళ్ళే అలవాట్లేదు మీరు తోట వైపు మెల్లగా నడుస్తూ ఉండండి నేను పది నిమిషాలు వచ్చి కలుసుకుంటాను ఇప్పుడు మిమ్మల్ని బాబుగారు చూసినా గుర్తించలేరు అంత మార్పు వచ్చింది మీలో ఇప్పుడే చిటికలే వస్తాను అంటూ సంచి చేత పట్టుకొని ఇంటివైపు పరిగెట్టిపోయిన సీతను లాగా ఆపేసింది చందన నీకలు బుర్రేమైనా పనిచేస్తుందా ఆ సంచి ఏమిటని మీ పిన్ని అడిగితే ఏం చెప్తావు అది ఇలా ఇచ్చి వెళ్ళి చెప్పిరా అంటూ సంచి అందుకున్న చందన మాటలకు నాలిక కొరుక్కొని సంచి చందన చేతిలో పెట్టి తుర్రుమంది సీత పిన్ని పిన్ని అంటూ గావుకేకలు పెడుతూ వంటగదిలోకి వెళ్ళింది ఏమిటే హడావుడి అంటూ నవ్వుతున్న పార్వతమ్మ వైపు చూసి ఏమిటి పిన్ని ఇప్పటికే పొద్దు బాగా గుంకింది ఇక నేను గూటికి చేరేలా చీకట్లో నడవడం ఎంత కష్టమో మీకు తెలుసా చిన్నమ్మగారు వెళ్ళిపోయానా చిన్నమ్మగారు ఎప్పుడో పిక్నిక్ వెళ్ళిపోయారు నాకు ఆలస్యం అయిపోతుంది నేను ఇక వెళ్తాను అంటూ వెనితిరిని సీత చేయి పట్టుకుంటూ కాస్త ఆగవే అంతగా చీకటైతే ఇవాళ్ళకి ఇక్కడే ఉండిపో అయ్యగారు లేరు అమ్మాయిగారు లేరు లేదంటే మీ బాబా ఇంటికి వెళ్దు కానీ ఇంటికి పోయి చేయాల్సిన రాజకార్యాలు ఏం మట్టుకున్నాయి ఎలాగో మీ అన్న ఊళ్ళో లేడుగా వాడెప్పుడొస్తాడో తెలియదంటివి అది కాదు పిన్ని అన్నయ్య ఊరెళ్ళి రెండు రోజులైంది ఇవాళ తప్పకుండా వస్తాడు రెండు రోజులు సంక్రాంతి పెట్టుకొని ఇల్లు చేరకుండా ఉండడు ఇల్లు బాగు చేసుకోవాలి పండగ కదా వాడికి ఏమైనా వండి పెట్టాలి వెళ్ళకపోతే వాడు ఉసూరుమంటాడు తెల్లారే మళ్ళీ ఏ ఊరో వెళ్ళాలంటే ఇక పండగ వెళ్ళాకే దర్శనమిస్తాడు ఆ తర్వాత ఉద్యోగం వద్దు పాడు వద్దు అంటే ఇంట్లో కూర్చుంటాడు వాడు అసలే తిక్క వెళ్తాను పిన్ని అన్నట్టు అమ్మాయి గారు పండగ వెళ్ళేదాకా రారట ఐగారు రావడానికి మూడు నాలుగు రోజులు పడుతుందట నేను పండగైన తర్వాత రానా పిన్ని గారంగా అడుగుతున్న సీతను సున్నితంగా దెబ్బలేస్తూ గడుసుదా అనివే సీత మూడు రోజులు కనిపించను అంటావు నీ ఆనందాన్ని ఎందుకు కాదనాలి అలాగేరా అమ్మాయిగారు లేకపోతే నీకు మాత్రం పనిమట్ పనేముంటుంది అనడంతో థ్యాంక్ యూ పిన్ని అంటూ ఒక గంతులో హాల్ దాటి గేట్ గేట్ దగ్గరికి వచ్చేసింది పిచ్చి పిల్ల అని ఆప్యాయంగా పార్వతమ్మ గారు అనుకోకుండా ఉండలేకపోయింది సీత సీతకు ఆమెను మొట్టమొదటిసారిగా మోసం చేస్తున్నందుకు అబద్ధం చెప్పినందుకు మనసు గిలగిలలాడింది న్యాయంగా ఆమెకు ఉన్న విషయం చెప్తే సంతోషపడుతుంది చిన్నమ్మగారిని మెచ్చుకుంటుంది ఆ రహస్యం ఆమెలను దాచుకుంటుంది కానీ చిన్నమ్మగారికే ఆ విషయం తాను తప్ప మరొకరికి తెలియడం ఇష్టం లేదు గబగబ అడుగులు వేసి మెల్లగా నడిచిపోతున్న చందనను చేరుకుని సంచి చేతుల్లోకి తీసుకుంది సీత ఏం సీత మీ పిన్నిగారు వదిలిపెట్టలేదా ఇంతసేపు ఇంకా నయం పెద్ద ప్రమాదం తప్పించుకున్నాను మీకేం తెలుసు ఇదిగో సీత మళ్ళీ మీరు మీకు అంటూ మొదలు పెడితే ఈసారి కల అన్నావంటే చెంప పగలగొడతాను అదే అలవాటు ఊళ్ళో కూడా అయితే వాళ్ళంతా ఏమనుకుంటారు ఏమనుకుంటారు స్నేహితులైనా గౌరవం ఇచ్చి పుచ్చుకుంటున్నారు అనుకుంటారు కొంటగా నవ్వుతున్న సీత వైపు చూసి సరే ఇంకేం సీతగారు అని పిలుస్తున్నాను ఈ క్షణం నుంచి నో నో బాగాలేదు సీత అంటేనే బాగుంటుంది మరి నన్ను చందన కాదు చంద్రిక అంటేనే బాగుంటుంది ఎంత స్నేహం లేకపోతే నన్ను మీ ఇంటికి ఆహ్వానిస్తూ పండక్కు మా నాన్న ఊరెళ్ళాడు తోటలో నేను ఒంటరిగా ఉండలేను నీతో పాటు రమ్మన్నావు మా నాన్న తోటలో ఉండటమేమిటి ఆశ్చర్యంగా అడుగుతున్న తన వైపు చూసి నవ్వుతూ మట్టి బుర్ర మరి మా నాన్న తోటలో పనిచేస్తాడని చెప్పక ఈ పరగణకు ప్రభువులు రావ్ బహదూర్ రామచంద్ర గారని చెప్తావా చెప్పేది బాగా విను ఎవరడిగినా నా వివరాలివి మా నాన్న బాబుగారు తోటలో పనిచేస్తాడు నేను ఇంట్లో పనిచేస్తున్నాను మా నాన్న బాబుగారు పంపిస్తే ఏదో పని మీద పట్నం వెళ్ళాడు మూడు రోజుల వరకు రాడు ఈ మూడు రోజులు తోటలను గుడిసెలో ఒంటరిగా ఉండటం ఎందుకని నన్ను నువ్వు మీ ఊరు ఆహ్వానించావు పండక్కి సరదాగా గడుపుదాం రమ్మని నేను సంతోషంగా ఒప్పుకున్నాను అమ్మాయి గారు ఊరు వల్ల ఈ మూడు రోజులు మనకు సెలవు దినాలుగా ప్రకటించుకుందాం అండర్స్టాండ్ ఎలా ఉంది కథ బ్రహ్మాండంగా ఉంది ఇంత ఎప్పుడు ఎప్పుడల్లారు అంది సీత సంతోషంగా సీతని తిన ఓ మొట్టికాయ పడింది ఆశ్చర్యంగా తలెత్తిన సీత అంతలోనే తాను తాను కరెక్ట్ చేసుకుంటూ ఇంత కథ ఎప్పుడల్లావు చంద్రిక అంది నవ్వుతూ అది అలారా దారికి నాకు వేరే పనేముంది ఈ నాలుగు రోజుల నుంచి ఇదే ఆలోచిస్తూ ఉన్నాను సరే తోట దగ్గరకు వచ్చింది నువ్వు పరిగెట్టుకెళ్ళి వాడి కోసం నేను పట్నం నుంచి తెచ్చిన డ్రెస్ ఇచ్చేసి అలాగే నా చీర ప్యాకెట్ భద్రంగా దాయమని చెప్పిరా మీ బాబాయికి కూడా తెలియకూడదు నాలుగైదు రోజుల్లో వాడిని స్కూల్లో జాయిన్ చేస్తానని నేను చెప్పినట్లు చెప్పిరా పాపం వాడు కూడా వస్తే బాగుండేది కానీ వద్దులే వాడు వస్తే పొరపాటున ఏదైనా వాగేయవచ్చు వెళ్ళు త్వరగా అంటూ సీతను పంపి తను మెల్లగా ముందు అడుగులేస్తోంది చందన ఏమిటి పిచ్చి తనకు ఈ వేషంతో ఆ పెళ్ళకు ఆ పల్లెకు వెళ్ళాలనే కోరిక తనకెందుకు కలిగింది ఏమో ఎందుకు కలిగిందో విసిగెత్తిపోయిన తనకు ఒక చేంజ్ ఒక అడ్వెంచర్ చేయాలని బుద్ధి పుట్టింది ఏదైనా తనకు తోస్తే చేసేయడమే తన అలవాటు పరిణామాల గురించి ఇక ఆలోచించదు పల్లెను చూడాలనిపించింది వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయో దగ్గరుండి చూడాలనే కోరిక కలిగింది అందుకు తాను వాళ్లలో ఓ మనుషుల వెళ్తేనే వాళ్లను పూర్తిగా అర్థం చేసుకోగలదు యజమానురాల్లా వెళ్తే అంతులేని గౌరవాన్ని ఇస్తారు అది తనకిష్టం లేదు తనకు కావాల్సింది గౌరవ మర్యాదలు కాదు సీత చెప్పే అభిమానం ఆదరణ తనకు దొరకని ఆప్యాయత మూడు రోజుల్లో మంది తటస్థపడితే అంతమందిని పరిశీలిస్తే ఆ వాతావరణం నచ్చితే అప్పుడప్పుడు ఇలా సీతతో వెళ్ళి అమాయకమైన వాళ్ళ ఆప్యాయతలు అందుకుంటుంది ఆలోచనలతో నడుస్తున్న చందనకు ఎదురుగా ఎవరో మనిషి రావడం కనిపించింది ఎవరది అంటూ దగ్గరగా వచ్చిన మనిషితో మాది పొరుగూరు అని చెబుతూ అడుగులు గబగబా ముందుకు వేసింది చందన అతను ఎక్కడ గుర్తిస్తాడో అని ఆ ప్రాంతంలో చేసే వాళ్ళందరికీ తను తెలిసి ఉండవచ్చు తనకి వాళ్ళు తెలియకపోవడం అందుకే ముఖం చాటు చేసుకుని అడుగుల వేగం పెంచింది అతను తోటలో పనిచేసే కూలీలా ఉన్నాడు ఏదో గొనుక్కుంటూ వెళ్ళిపోయాడు మరో నాలుగైదు నిమిషాలు మెల్లగా నడిచింది చందన ఇంతలో సీత పరిగెత్తుకు రావడం వల్ల ఆయాస్ పడుతోంది చంద్రిక ఆ రాముగాడు ఓ పట్టాన వదిలితేనా నేను వస్తాను అని పట్టుపట్టాడు నేను మూడు రెండు మూడు రోజుల వరకు రానని తెలిసి వద్దురా అక్క ఏ క్షణంలో అయినా రావచ్చు నిన్ను స్కూల్లో చేర్పించడానికి అందుకని నువ్వు ఒక్క నువ్వు ఇక్కడే ఉండాలని వాడిని ఒప్పించేసరికి తలప్రాణం తోకకొచ్చింది డ్రస్ చూసుకొని మురిసిపోతున్నాడు విధవ పండుగకు వేసుకోమని అక్క పంపిందని చెప్తే అక్కెందుకు రాలేదు అన్నాడు ఏదో పని మీద ఊరెళ్ళారని చెప్పాను మరి నాకు ఆలస్యం అవుతుంది ఈ పాకెట్ భద్రంగా దాయి మీ చందనక్క మీకిచ్చి దాచిపెట్టమని చెప్పింది ఎవరికి చెప్పకు అన్నాను నాన్నకు కూడానా అన్నాడు అవును చెప్పొద్దు జాగ్రత్తగా దాచిపెట్టు బాబాయ్తో చెప్పు నేను వచ్చి వెళ్ళానని అని చెప్పి మళ్ళీ వాడు ప్రశ్నలు వేసే లోపల పరిగెత్తుకొచ్చేశాను అంది సీత నవ్వుతూ నువ్వు భయపడలేదు కదా అంది మళ్ళీ తనే అప్పటికీ ఫ్రీగా అవుతూ అబ్బా ఇప్పటికీ దారిలో పడ్డావు నేనేం భయపడలేదు కానీ పద త్వరగా దారేంటో నాకు తెలీదు అంటూ సీతను ముందుకు నెట్టింది మీ బాబా ఇంట్లో లేడు కనుక రాముని తేలిగ్గా బుట్టలో వేసి రాగలిగావు బాబాయ్ ఉండి ఉంటే ఏం చేసేదానివి కథే కొద్ది మార్పులతో చెప్పి ఉండేదాన్ని నీ ప్యాకెట్ లోపలికి వెళ్ళి నేనే ఎక్కడో జాగ్రత్త పరిచి వచ్చేదాన్ని బాబాయ్ చూడకుండా అంటూ నవ్వుతున్న సీత పట్టుకొని ముందుకు నడుస్తూ ఇంకా మీ నీ అంటూ కరెక్షన్ చేసుకుంటూనే ఉన్నావు ఊరెళ్లే లోపల ఈ మీని పూర్తిగా మర్చిపోవాలి అంది చిన్నగా నవ్వుతూ నాకు పెద్ద చిక్కొచ్చి పడింది మళ్ళీ ఊరు నుంచి తిరిగి వచ్చే లోపల మళ్ళీ నీకు తిలోదకాలు ఇచ్చి మీని సొంతం చేసుకోవాలి అంటూ నవ్వుతున్న సీతతో పాటు తను నవ్వుతూ అంత అవసరం లేదు మరిద్దరం ఇప్పుడు స్నేహితులమైపోయాం కనుక నన్ను ఇంకా ఎప్పుడు నువ్వనే సంబోధించవచ్చు అవునవును మర్నాడే బాబుగారు నన్ను నువ్వు మీ ఊరేళ్ళు ఇక్కడ పనిచేయడానికి తగవు మర్యాదలు తెలియకుండా పోయాయి అంటారు అంటున్న సీత వైపు చూసిన అవుతూ అలా అంటే వెళ్ళిపో ఈ ఉద్యోగంలో నువ్వు సంపాదించిన మట్టుకు ఏముంది ఎంత మాట అన్నావు ఈ ఉద్యోగంలో నేను సంపాదించింది చాలా ఉంది అమూల్యమైన నీ స్నేహం దొరికింది అది చాలదు అంది సీత చిరువెలుగులో తలతళ మెరుస్తున్న సీత కళ్ళ వైపు చూసిన చందన మెల్లగా తన చేతిలోని సీత చేయిని నొక్కి అవును సీత ఈ స్నేహం కోసమైనా మనం కలిసి ఉండాలి అందుకు పరిష్కారం నెమ్మదిగా ఆలోచిద్దాం డాడీ ముందు ఎలా పిలిచినా ఒంటరిగా ఉన్నప్పుడు స్నేహితులం నన్ను మన్నించి మాట్లాడితే నాకు బాగుండదు నిన్ను నేను సీత అని పిలిచినట్లే నన్ను నువ్వు చందు అని పిలవాలి సరేనా అంటున్న వైపు అభిమానంగా చూస్తూ నెమ్మదిగా చందన చేతిని తన చేతిలోకి తీసుకొని పెదవులు కానించుకుంది మౌనంగానే తన భావాన్ని వ్యక్తపరిచింది సీత సంచిలో నుంచి బ్యాటరీ తీసి వెలిగించి ముందుకు దారి చూపిస్తోంది సీత ఆ వెలుగులో దారి చూసుకుంటూ తనెరుగొని నూతన ప్రపంచం వైపు ఉత్సాహంగా అడుగులు వేస్తోంది చందన అలాగే ఓ ఇరవై నిమిషాలు నడిచి ఉంటారు చందనకు నొప్పులు మొదలయ్యాయి పొట్టి బుద్ధేరిగిన తర్వాత ఫర్లాంగ్ దూరం కూడా ఎప్పుడు నడిచినట్లు గుర్తులేదు ఈరోజు ఉత్సాహంతో అంత దూరం నడిచింది ఎంతకీ దూరం తరుగుతున్నట్లు లేదు దాదాపు ఇరవై ఇరవై ఐదు నిమిషాలు నడిచి ఉంటారు నీరసంగా సీత భుజం మీద చేయి వేస్తూ సీత ఇంకా ఎంత దూరం ఉంది అని అడిగింది చందన ఆలోచనలకు స్వస్తి చెబుతూ వచ్చేశాం ఇప్పుడు దాంట్లో సగమే ఉంటుంది అంటున్న సీత వైపు నిస్సహాయంగా చూస్తూ ఇంకా ఇప్పుడు నడిచిన దాంట్లో సగం నడవాలా అమ్మో అప్పుడే కాళ్ళు కదలనంటున్నాయి సీత మరో పదిహేను నిమిషాలు మెల్లగా నడవండి అంటూ నవ్వుతున్న సీతను చూసి తను చిన్నగా నవ్వుతూ ఓపిక్గా అడుగులు వేసింది చందన మామూలుగా సీత ముప్పై ఐదు ముప్పై నిమిషాల్లో నడిచే రెండు మైళ్ళ దూరం చందనం తీసుకుని వెళ్లడంతో మధ్య మధ్యలో కూర్చుని మొరాయిస్తున్న చందనను బతిమాలి నడిపించుకెళ్లేసరికి పక్క గంట పట్టింది ఇల్లు చేరగానే అమ్మయ్య వచ్చేశాం ఇంకా మా అగ్రజుడు వేం చేయలేదన్నమాట ఉండు తాళం తీస్తాను అంటూ తాళం తీసి గబగబ మంచం వాల్చి దుప్పటి పరిచింది లోపలికి వచ్చిన చందన అలానే పక్క మీద అడ్డంగా పడిపోయింది కొంచెంసేపు రెస్ట్ తీసుకో ఈలోపు నేను నీళ్లు కాగబెడతాను వేడి వేడి నీళ్లతో స్నానం చేస్తే సగం అలసట తీరుతుంది అంటున్న సీత మాటలు విన్నా సమాధానం చెప్పే ఓపిక లేకపోయింది చందనకు అలవాటు లేని నడకతో పాపం అలసిపోయినట్లుంది అనుకుంటూ పెరట్లో కూడా లైట్ వేసి నీళ్ల కాగు పొయ్యి మీద పడేసి కట్టెతో మ పొయ్యి మంట రాజేసింది పొయ్యి దగ్గర కూర్చుని బియ్యం ఏరింది మరో పొయ్యి మీద ఎసరు పడేసింది సీత నీళ్లు కాకగానే వెళ్ళి చందనని లేపింది అబ్బా ఇప్పుడు నేను లేవలేను సీత వద్దు ఏమొద్దు నన్ను అలా పడుకోనివ్వు అంటుంటే ఆహా లేవాల్సిందే వేడి నీళ్ళతో స్నానం చేస్తే అలసట పోతుంది ఓ ముద్ద అన్నం తిని పడుకున్నావంటే హాయిగా నిద్రపడుతుంది అంటున్న సీత వైపు నవ్వుతూ చూస్తూ తప్పదంటావా అంది చందన గారంగా మొహం పెట్టి తప్పదు లేవాలి చల్లగాలికి నీళ్ళారిపోతాయి త్వరగాలే అంటూ బుజ్జగింపు కానడంతో లేవక తప్పలేదు చందనకు బాత్రూమ్ ఎక్కడ మేడం ఇక్కడ బాత్రూమ్ ఇదే ఆ తాడు మీద టవల్ వేశాను కాగు పక్కనే సోపు ఉంది ఆ పీట మీద కూర్చొని చెయ్యాలి అంది చిన్నగా నవ్వుతూ నేను నుంచుం చేస్తాను అంది చందన కొంటగా నవ్వుతూ నాకేం అభ్యంతరం లేదు పక్కింట్లో వాళ్లకు నీ తల మాత్రం కనిపిస్తుంది నాకు నీ ఒళ్ళంతా కనిపిస్తుంది ఎందుకంటే ఈ బాత్రూమ్కు తలుపు లేదు అంది మరింత కొంటగా సీత కట్టెతో కట్టిన దడి అది కట్టి చాలా రోజులైనట్లుంది కొద్దిగా వంగిపోయి ఉంది స్నానం చేసే దగ్గర మట్టుకు నాలుగు నాపరాళ్లు పరిచి ఉన్నాయి మిగతా అంతా మట్టి అందులోనే ఓ మూల పెద్ద గాబో ఉంది దాని నిండా నీళ్లున్నాయి బట్టలు విడిచి ఎక్కడ వేయాలని ఆలోచిస్తున్న చందన అవస్థ గమనించిన సీత బట్టలు ఆ పైన దడి మీద వేశాయి చంద్రిక నే తీస్తానులే తర్వాత అక్కడ బట్టలు కట్టుకోవటం ఇబ్బంది అవుతుంది అందుకని టవల్ చుట్టుకొని వచ్చేసాయి లోపల గదిలో కట్టుకోవచ్చు నేను మెట్ల మీద కూర్చుంటాను ఎవరు రారులే భయపడక హాయిగా స్నానం చేయి అంది చిన్నగా నవ్వుతూ మెల్లగా బట్టలు విడిచి సీత చెప్పినట్లు దడి మీద వేసి కంగారులో గాబులో నీళ్లు ముంచి మీద పోసుకుంది చెంపుతో అసలే గాలికి చలిగా ఉంది దడినిండా కంతలే ఉన్నట్లున్నాయి అన్ని వైపుల నుండి ధారాళంగా చల్లటి గాలి వీస్తోంది చన్నీళ్ల చెంపుతో మీ మీద పోసుకున్న చందన కెవ్వున కేక వేసింది చలికి తట్టుకోలేక ఏమిటేమిటి అంటూ పరిగెత్తుకొచ్చింది సీత ఏమీ లేదులే చన్నీళ్లు మీద పోసుకున్నాను నువ్వెళ్ళు అంది సన్నగా వణుకుతూ పక్కన కాగులో ఉన్నాయి వేడి అవి పోసుకో అని చిన్నగా నవ్వుతూ వెళ్ళిపోయింది సీత కాగులో చెంబు ముంచి ఓ చెంబు వేణీళ్ళు మీద పోసుకునేసరికి హాయిగా అనిపించింది గబగబా సోపు వేసి ముఖం రుద్దుకొని మిగతా కాగులో నీళ్లన్నీ గబగబా వంట మీద పోసేసుకుంది చల్లటి గాలిలో ప్రశాంతమైన వాతావరణంలో టాప్లే నా బాత్రూంలో స్నానం చేస్తున్న చందనకు చాలా థ్రిల్లింగ్గా ఉంది చుక్కలు నిక్కినిక్కి చూస్తున్నాయి ఆకాశం కనిపిస్తుంటే వేడివేడి నీళ్లు వంటి మీద పోసుకున్న చందనకు చాలా హాయిగా అనిపించింది స్నానం ముగించి టవల్ చుట్టుకొని రెండంగల్లో ఇంట్లోకి వెళ్ళిపడింది సీత తీసిపెట్టిన బట్టలు కట్టుకుంది ఒళ్లంతా వెచ్చబడింది వచ్చేటప్పుడు పొలాల మధ్య విపరీతమైన చలి వేసింది ఇప్పుడు చలి గిలి అంతా ఎగిరిపోయింది హాయిగా ఉంది పెద్ద కాగెడు వేణీళ్లు వంటి మీద పోసుకునేసరికి చందన బట్టలు కట్టుకోవడానికి లోపలికి రాగానే తలుపు దగ్గరగా వేసి పక్కింటికి వెళ్ళింది సీత కాంతమ్మ భర్త దగ్గర కోడిగుడ్లు తీసుకొద్దామని రెండు కోడిగుడ్లు తీసుకుని వచ్చేటప్పటికీ పది నిమిషాలు పట్టింది యక్ష ప్రశ్నలు వేసింది కాంతమ్మ ఎవరొచ్చారే పిల్ల అంటూ చుట్టాలు వచ్చారత్తయ్య కొంచెం త్వరగా ఇవ్వు వెళ్ళాలి నీ అసాధ్యం కూలా ఇప్పుడేగా వచ్చావు అయినా నాకు తెలియని చుట్టాలు ఎవరే మీ అన్న ఎవరినైనా తీసుకొచ్చాడా నిన్ను చూసుకొని పోవడానికి అబ్బా వచ్చింది ఆడపిల్ల అత్తయ్య ఇంట్లో కూరేం లేదు కోడిగుడ్డయితే తొందరగా అవుతుందని వచ్చాను ఇంకా అమ్మాయి వివరాలు రేపు పొద్దున్న చెప్తా కానీ తొందరగా గుడ్లు ఇవ్వు నేను వెళ్ళాలి అంటున్న సీత మాటలకు మూతి తిప్పుతూ అంత కోపం ఎందుకే ఏదో పెద్దముండని అడిగాను నీకేమైనా సంబంధం వచ్చిందేమోనని పట్కెళ్ళు అంటూ రెండు గుడ్లిచ్చింది ప్రతిదానికి అందరి విషయాలు తెలుసుకోవాలని ఆరాటపడే మనిషి అయిన కాంతమ్మ మనసు మంచిది ఒకళ్ళ విషయాలు మరొకరితో అనే పాడు అలవాటు లేదు అయితే ఎప్పుడూ ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటుంది ఎవరికే సాయం కావాల్సి వచ్చినా తప్పకుండా చేస్తుంది మాట పెడుసుగా ఉన్న మనిషి మంచిది అందుకే సీతకు కాంతమ్మ అంటే అభిమానం ఏమైనా అనదలుచుకుంటే ముఖానే అంటుంది తిట్టదలుచుకుంటే ఎదురుగానే ఎంతటి వాళ్ళనైనా తిట్టేస్తుంది కానీ ఎదుటొక మాట మనిషి వెనకొక మాట మాట్లాడదు కాంతమ్మ ఇప్పుడు చందన వివరాలు మొదలు పెడితే మళ్ళీ చూడటానికి వస్తుంది యక్ష ప్రశ్నలు వేసి చందనను తికమక పెడుతుందని తొందరగా గుడ్లు తీసుకుని వెనుదిరిగింది సీత సీత ఉండవే మీ ఇంట్లో పెరుగుందో లేదో చూడ్ చూడ్డానికి నీళ్ల మజ్జిగతో చుట్టానికి నీళ్ళ మజ్జిగతో ఏం పెడతావు ఈ పెరుగు పట్టుకెళ్ళు అంటూ గిన్నె నిండా గడ్డ పెరుగు వేసిచ్చింది కాంతమ్మ మనసులోనే కాంతమ్మకు థ్యాంక్స్ చెప్పుకొని నవ్వుతూ గిన్నె గిన్నెనందుకున్న సీత చంద్రికను రేపు ఇంటికి తీసుకొస్తానులే అత్త అన్నం పొయ్యి మీద ఉంది వెళ్తా అంటూ తన ఇంట్లోకి వచ్చేసింది స్నానం చేసి బట్టలు కట్టుకున్న చందన హాయిగా మళ్ళీ మంచం మీద పడుకుంది కానీ కడుపులో ఆకలి కరకరం అంటోంది తనకు బుద్ధి తెలిసిన తర్వాత ఆకలి అంటే ఎలా ఉంటుందో తెలీదు అసలు దాన్ని ఆకలి అంటారని కూడా తెలియదు కడుపులో ఏదో వెలితిగా తిప్పినట్లుగా ఉంది అన్నం వార్చి కొంచెం మగ్గని చిదించిన సీత కోడిగుడ్లు రెండు ఓ గిన్నెలో కొట్టిపోసి ఆమ్లెట్ వేసింది అప్పుడు ఇంకా ఏ కూర చేయడానికనా ఆలస్యం అవుతుంది పైగా చందన నిద్రపోయే ప్రమాదం ఉంది అసలే అలసిపోయి ఉంది అందుకే ఆ పూట సింపుల్గా ఏదో తిని ముగించుకుంటే రేపటి సంగతి ఆలోచించవచ్చు అనుకున్న సీత పళ్ళెంలో వేడివేడి అన్నం మామిడికాయ ఆవకాయ పచ్చడి పెట్టి స్టూల్ తీసుకొచ్చి మంచం దగ్గరగా వేసి స్టూల్ మీద పళ్ళెం పెట్టి చందనాన్ని లేపింది కడుపులో తిప్పుతున్నట్లుంది సీత ఇప్పుడు అన్నం బొద్దులే అంటున్న వైపు నవ్వుతూ చూస్తూ అది తిప్పడం కాదు చందు ఆకలి అది తెలిక తిప్పుతుంది అనుకుంటున్నావు శ్రమపడి నడిచి వచ్చాం కదూ అందుకని ఆకలి కరకరమంటోంది కడుపులో నా మాట అబద్ధము నిజమో తెలుస్తుందిలే సీత అన్నం తిను అంటూ చేయి పట్టుకొని లేపి కూర్చోబెడుతున్న సీతవైపు దీక్షగా చూస్తుండిపోయింది చందన పసిపిల్లల తనని లాలించి బుజ్జగించి తినిపించాలని చూస్తోంది సీత చందు అని ఎంత ఆప్యాయంగా పిలిచింది తనని ఇంతకు ముందెవరూ ఆ పిలుపుతో పిలిచినా ధ్వనించిన ఆప్యాయత ఆత్మీయత సీత కంఠంలో ధ్వనిస్తోంది తననే చూస్తున్న చందన వైపు చూసి పోని నేను కలిపి అని అనగానే వెంటనే తల ఊపేసింది చందన బుద్ధిగా అన్నం పక్కకు తీసి నెయ్యి వేసి మామిడికాయ పచ్చడి కలిపి నోటికి అందించింది సీత నవ్వుతూ నోరు తెరిచి ముద్ద అందుకుంటున్న చందన కళ్ళలో జీవితంలో మొట్టమొదటిసారిగా నీళ్లు తిరిగాయి అంతటి ఆప్యాయతను తట్టుకోలేకుండా ఉంది మనస్సు టేబుల్ మీద పడేసిన దాంట్లో తనకిష్టమైంది ఉంటే తినడం లేకపోతే వెళ్ళిపోవడం ఏ పళ్ళో తిని మంచినీళ్లు తాగటం చేస్తుండేది తనకింత అభిమానంగా ముద్దలు కలిపి తినిపించిన వారెవ్వరూ లేరు అందుకే అంతర్గతంగా సీతలో తన పట్ల ఉన్న అభిమానం కళ్ళార చూస్తున్న చందన కళ్ళు సజల సజలాలయ్యాయి అది మరొకలా అర్థం చేసుకున్న సీత అయ్యో కారం ఎక్కువైందా మంచినీళ్ళు తెస్తానుండు అంటూ ప్లేట్ స్టూల్ మీద పెట్టి మంచినీళ్ళ కోసం లోపలికి పరిగెట్టింది పళ్ళెం పట్టుకుని తను సీత విడిన గదిలోకి వెళ్ళింది చందన మీరు భోజనాలు ఇక్కడే చేస్తారు కదూ అంది చిన్నగా నవ్వుతూ అవును చందు నీకు పీట మీద కూర్చొని తినడం కష్టమవుతుందని స్టూల్ వేశాను అంటూ నవ్వుతున్న సీత వైపు చూసి తను నవ్వుతూ ఇవాళ నుంచి మీ అలవాట్లు చేసుకోకపోతే రేపటి నుంచి మూడు రోజులు ఎలా గడుస్తాయి నాకు రా నువ్వు అన్నం పెట్టుకో ఇద్దరం కూర్చొని తిందాం అంటూ కింద కూర్చోబోయిన చందనకు పీట వాల్చింది మంచినీళ్లు పెట్టి తను అన్నం పెట్టుకుని ఎదురుగా కూర్చుంది సీత ఆమ్లెట్ పెరుగు పక్కనే పెట్టింది ఈ పూటకు ఆలస్యం అవుతుందని కూరం కూరేం చేయలేదు చందన అంటున్న సీత వైపు చూసి నవ్వుతూ ఆమ్లెట్ వేసావుగా చూడ్స్ సీత మీతో ఉన్నని రోజులు మీరు తినేదేదో నాకు పెట్టు నా కోసం ప్రత్యేకంగా ఏమీ చేయాలని చూడకు నన్ను దూరంగా పెడుతున్నట్టు బాధపడతాను అర్థమైందా ఫిఫ్టీ ఫిఫ్టీ అంటూ ఆమ్లెట్ రెండు ముక్కలు చేసి ఒక ముక్క సీతపళ్ళెంలో వేసింది వేడి వేడి అన్నంలో ఆవకాయ అమృతంలా ఉంది దాని ముందు ఆమ్లెట్ దిగదుడిపై అనిపించింది కలిపిన అన్నం తినడం పూర్తి చేసి మిగతా అన్నంలో సగం పెరుగు వేసుకుంది చందన వెంటనే గిన్నె మొత్తం అందులోకి గుమ్మరించింది సీత అదేమిటి సీత అంతా నాకు వేసావు మరి నీకు నాకు మజ్జిగ ఉన్నాయి ఇందులో ఫిఫ్టీ ఫిఫ్టీ అంటే చంపేశావు నాకు గుడ్డు ఉండదు నీ కోసం తినాల్సి వస్తోంది ఇక పెరుగు కూడా అలాగే చేస్తావని నేను ముందు జాగ్రత్త పడ్డాను నాకు కంటే మజ్జిగే ఇష్టం అంటూ నవ్వుతున్న సీతను మరేమనలేక ఆ పెరుగన్నమంతా మామిడి ముక్క నంచుకుంటూ తినింది చందన కడుపు నిండిపోయింది అంత కడుపు నిండా ఎప్పుడూ తినలేదు చందన చాలా తృప్తిగా తిన్నది సింపుల్గా ఉన్న ఆ భోజనం తమ ఇంట్లో ఉండే ఖరీదైన భోజనం కంటే ఎన్నో రెట్లు బాగున్నట్లు అనిపించింది సీత మంచం మీద పడుకున్నా చందనకు కడుపులో ముందు కలిగిన ఆ బాధ లేకపోవడం అర్థమైంది నవ్వుకుంది సో దిస్ ఈజ్ ఆకలి పలలో అడుగుపెట్టిన మొదటి రాత్రి అనుభవం చాలా హాయిగా ఆహ్లాదంగా ఉంది చందనకు సీత అన్నీ సర్దుకుని వచ్చే వరకు ఆగాలని ఎంత ప్రయత్నం చేసినా ఆగలేకపోయింది నిద్రకు కూర్చుని కనుక్కుపాట్లు పడుతున్న చందనను బలవంతంగా తీసుకెళ్లి పడుకోబెట్టింది సీత ఆ తర్వాత సీత ఎప్పుడు వచ్చి పడుకుందో కూడా తెలియదు చందనకు ఆదమరిచి నిద్రపోయింది తొమ్మిది గంటల్లోపే ఇంటి దగ్గర ఆ సమయం దాటినా నిద్ర దరిదాపుల్లోకి వచ్చేది కాదు శారీరక శ్రమ అలసట మనిషికి మంచి నిద్రకు ఉపయోగపడతాయని అర్థం చేసుకుంది రెండో పాఠమది తెల్లవారుజామునే ఊళ్ళో కడుగుపెట్టిన యుగేష్ ఇంటి ముందు కళ్లాపి చల్లి అందంగా ముగ్గు తీర్చి ఉండటం గమనించి అప్పుడే లేచిందే సీత అనుకుంటూ దగ్గరగా ఉన్న తలుపులు నెట్టుకుని లోపలి పెట్టాడు అదే గదిలో లైట్ కూడా వేసుకోకుండా పనేలా చేసుకుంటున్నావమ్మా అంటూ స్విచ్ నొక్కాడు మంచం మీద మూడంక వేసుకొని దుప్పట్టి తలనిండుగా కప్పుకొని ముడుచుకొని పడుకున్న సీతను చూసి చిన్నగా నవ్వుకొని అమ్మ దొంగ నన్నంత దూరాన చూసొచ్చి లైట్స్ ఆఫ్ చేసి ముసుగుతన్నావా ఇంత అలాకే నువ్వు అలాగే అలిగి పడుకో పండక్కని నీ కోసం తెచ్చిన చీర ప్రకాష్ వాళ్ళ చెల్లాయికి ఇచ్చేస్తాను లేకపోతే కాంతమ్మతకిస్తాను అంటూ మంచం దగ్గరికి వెళ్ళి పెద్దగా అన్నాడు యుగేష్ చెలరం లేదు ఉండు నీ పని చెప్తాను అంటూ కుండలో చల్లటి నీళ్లు చెంబు నిండా ముంచుకొచ్చి మీద పోయిపోయి మళ్ళీ జాలేసి ఆగిపోయాడు ఈ చెలలో నీళ్లు పోస్తే మూడు రోజులు మాట్లాడదు అనుకొని మంచం మీద మెల్లగా కూర్చుని చేతులతో కుదిపాడు శరీరం అటు ఇటు ఊగింది కానీ ముసుగు తీయలేదు కితకితలు పెట్టాడు అబ్బా ఉండు నాకు నిద్ర వస్తుంది అంటున్న మాట విని నిద్ర వస్తుందా అంటూ చెంబు ఎత్తి తల దగ్గర గుమ్మరించాడు దుప్పటి విసిరి లేచి కూర్చున్న చందన తన పక్కలో మంచం మీద ఎవరో మగ మనిషి కూర్చుని ఉండటం చూసి ఎవరు నువ్వు అంటూ లేచి నుంచింది కోపంగా చల్లటి నీళ్లు తలమీదుగా కారి గుడ్డల్ని తడిపేశాయి అసలే చలికాలం తెల్లవారుజామున చల్లటి నీళ్లతో అభిషేకం జరిగేటప్పటికీ చందన గజగజ వణికిపోతుంది అయినా ధైర్యంగా నుంచుని అడిగింది మూర్తి భవించిన ముద్దబంతి మంచుకు తడిసి వణుకుతున్న భావన కలిగింది యుగేష్కు తనని తాను వశంలోకి తెచ్చుకుంటూ అంతకుముందు తనలో కలిగిన ఆశ్చర్యం భయం అన్నీ ఓ పక్కకు నెట్టి చిన్నగా నవ్వుతూ వారెవ్వ మా ఇంటికి వచ్చి పైగా నన్నే ఏ ఎవరు నువ్వు అంటున్నావా ముందు నువ్వెవరో చెప్పు అంటున్న యుగేష్ మాటలకు క్షణంలో అతనెవరో అర్థమైంది చందనకు సమాధానం చెప్పకుండా దిక్కులు చూస్తున్న చందనవైపు చూస్తూ సీత సీత అంటూ పెద్దగా కేకలు వేశాడు ఓయ్ వస్తున్నా ఏమిటా గే గావు కేకలు వచ్చి రాకముందే ఏదో కం కొంపలు అంటుకుపోయినట్లు అంటూ పెరట్లో నుంచి వచ్చిన సీత మంచం దగ్గర నీళ్ళోడుతూ సన్నగా మణుకుతున్న చందనవైపు ఎదురుగా నుంచున్న యుగేష్ వైపు మార్చి మార్చి చూసింది సీత చూపుల్ని అర్థం చేసుకున్నట్టుగా చిన్నగా నవ్వుతూ నాకేం తెలుసు నువ్వే పడుకుని ఉన్నావనుకున్నాను నేనైతే మాత్రం నీళ్లు పోస్తావా గయ్యిమంది సీత మరి ఎంత పిలిచినా పలకపోతే ఏం చేయను చీర తెచ్చాను సీత అన్న కదలలేదు అందుకే నీళ్లు పోశాను తర్వాత తెలిసింది నువ్వు కాదని మన ఇంట్లో మంచం మీద నువ్వు కాక మరెవరో ఉంటారని నేనేమైనా కలగన్నానా అంటూ ఓరగా వైపు చూసిన యుగేష్కు వణుకుతున్న చందనను చూస్తే జాలేసింది వెంటనే తన భుజం మీద ఉన్న తుండు తీసి చందన మీదకి విసురుతూ తల తుడుచుకో జలుబు చేస్తుంది అన్నాడు చిన్నగా మందలింపుగా ఆశ్చర్యంగా అతని వైపే చూస్తూనుంచుంది చందన ఇంకా పరిచయమైనా కాలేదు తనెవరో కూడా తెలీదు ఎంత బాధ్యతగా చెప్తున్నాడు తల తుడుచుకో జలుబు చేస్తుందని చిన్నగా నవ్వుకుంటూ తూండుతో తల మీద తుడుచుకుంది చందన అతని మాట శిరసావహిస్తూ అన్నయ్య ఈమె చంద్రిక నాతో పాటే పనిచేస్తుంది వాళ్ళ నాన్న తోటలో పనిచేస్తాడు ఏదో పనిండి ఆయన పట్నం వెళ్ళారు ఒంటరిగా తోటలో ఉండడం ఎందుకు ఎలాగో డ్యూటీ కూడా లేదుగా మా ఊరు రమ్మని నేనే తీసుకొచ్చాను పండగ పూట పాపం ఒక్కతి బిక్కు బిక్కుమంటుంది తోటలోని నువ్వే తీసుకొచ్చావు అంతేనా నువ్వు తీసుకొచ్చినా తనే వచ్చినా నాకేం అభ్యంతరం లేదని తెలుసు మరీ ఇంత ఉపోద్ఘాతం ఎందుకు డ్యూటీ ఎందుకు లేదు మీకు పండుగకు మూడు రోజులు సెలవిచ్చారంటే మీ యజమానురాలు మహా మంచి మనిషి అనిపిస్తుందే మరేమనుకున్నావు ఆమె మంచిది కాబట్టే ఈ మూడు రోజులు ఆమె ఎక్స్కర్షన్కి వెళ్తూ మాకు సెలవు ఇప్పించారు ఇక చాలు ఆపు మీ యజమానురాలు స్తోత్రం మొదలుపెట్టకు జిడ్డు మొదలు పెడితే ఇంకా ఆ టాపిక్ ఆపవు డబ్బున్న వాళ్ళ డబ్బాలు నా దగ్గర వాయించొద్దని నీకు లక్షసార్లు చెప్పాను పొద్దున్నే వెదవసోది టాపిక్ రాంగ్ రూట్లో పోవడం గ్రహించిన సీత సరే పొయ్యి దగ్గర కూర్చుందాం రా చలి తగ్గుతుంది అంది అవును వెళ్ళి పొయ్యి దగ్గర కూర్చో చలి తగ్గుతుంది క్షమించు సీత కొని తొందరపడి పర్వాలేదు అంటూ మెల్లగా నడిచి పెరట్లోకి వెళ్తున్న వైపే చూస్తూ నుంచున్నాడు యుగేష్ పొయ్యికి కొంచెం దగ్గరగా పీట వేసి చందనని కూర్చోమంది సీత సారీ చందు అన్నయ్య తెలియక మాటలు పట్టించుకోకు చ ఏమిటి సీత ఏమన్నారు మీ అన్నయ్య అంటుండగానే యుగేష్ కూడా మరో పీట కొంచెం దూరంగా వేసుకుంటూ సీత మంట బాగా పెట్టవే యమా చలిగా ఉంది ఇవాళ పొయ్యిలో కూర్చో చలిపోతుంది అంది సీత కోపంగా వచ్చి రాగానే అన్న చేసిన పని చాలా కోపం తెప్పించింది సీతకు నేను పొయ్యిలో కూర్చుంటే నీకు చీరలు రిబ్బన్లు ఎవరు తెచ్చి పెడతారే పైగా ఇప్పుడు మీ చంద్రిక చలి కాచుకోవడానికి అడ్డు వచ్చి అది నాకు చుట్టుకుంటుంది అంటున్న యుగేష్తో పాటు నవ్వకుండా ఉండలేకపోయారు ఇద్దరు కబుర్లు చెప్పమంటే బాగా చెప్తావు థ్యాంక్స్ ఫర్ ద కాంప్లిమెంట్ అంటూ కొంటగా నవ్వుతున్న యుగేష్ రూపాన్ని ఒక్కసారి పరికించి చూసింది చందన అతి సాధారణంగా ఉన్న బట్టలు చదురుమదురుగా ఉన్న అందమైన నొక్కలు జుట్టు చామన ఛాయలో దృఢమైన శరీరం గ్రీకు రాజకుమారుల సన్నగా మొనదేలిన అందమైన ముక్కు చూడగానే అంత అందగాడనిపించకపోయినా పరీక్షగా ఓ రెండు నిమిషాలు చూస్తే మర్చిపోలేని రూపమే యుగేష్ది పైగా గలగల నవ్వుతూ మాట్లాడుతున్నప్పుడు తెల్లగా అందంగా ధర్మేంద్రను మర్పించే పలువరుస ఏమిటి తన పోలిక మరింకెవరు దొరకనట్లు పళ్ళు అనగానే పళ్ళు అనగానే టూత్పేస్ట్ అడ్వర్టైజ్మెంట్లో ధర్మేంద్ర రూపం కళ్ళల్లో మెదిలింది అయినా ఆర్టిస్టులందరికీ దాదాపుగా ఈ జబ్బు ఉంది ఎంత సంపాదించినా నట్లు అడ్వర్టైజ్మెంట్లో అన్నిట్లో వాళ్లే కనిపిస్తారు ఓ లేడీ ఆర్టిస్టు బొమ్మ పలానా బ్లేడ్నే వాడండి అంటూ రాస్తారు లేకపోతే పలానా సిగరెట్ బీడీ వాడండి అంటూ దాని మీద ఓ తారబొమ్మ అంటే ఆ తారలు బీడీలు సిగరెట్లు తాగుతారని అర్థమా ఏమిటో అర్థం లేని ఆలోచనలు ముసురుకుంటుంటే ఇంకా యుగేష్ వైపే చూస్తోంది చందన కథ కొనసాగుతుంది